రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు భక్తుల రవాణా సౌకర్యార్థం 793 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 300 బస్సులు అధికంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్లలో త్రాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తిప్పాపూర్ నుండి రాజన్న ఆలయం వరకు భక్తుల సౌకర్యార్థం 14 మినీ బస్సులతో ఉచిత రవాణా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. మొత్తం 793 బస్సులు ఆయా జిల్లాల నుండి వేములవాడ రూట్లో నడుస్తాయని, ఆఖరి ప్యాసింజర్ వరకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో వేములవాడ డిపో మేనేజర్ భూపతి రెడ్డి, జగిత్యాల డిపో మేనేజర్ నాగేశ్వరరావు ఉన్నారు. శివరాత్రి టైం లోపల ఆపరేషన్ అనేది కొద్దిగా తక్కువనే ఉండేది. సో లాస్ట్ టైం వచ్చేసి మేము టోటల్ స్టేట్కి సంబంధించిన వరకు 540 బస్సులను మేము తిప్పడం జరిగింది. అంటే శివరాత్రి ముందు రోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టంటే శివరాత్రి రోజు తెల్లారి మేము 540 ట్రిప్స్ని మేము వేములవాడకి ఆపరేట్ చేయడం, వేములవాడ నుంచి ఒక 540 ట్రిప్స్ని ఆపరేట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మేడారం ఉంది అని తక్కువ జనాలు వచ్చారు అనుకునే ఉద్దేశంతో, ఈసారి ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో దాదాపు 253 బస్సులు మేము ఈసారి ప్లానింగ్ లోపల ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 793 బస్సులను ఈరోజు ఈసారి మేము ప్లాన్ చేసుకున్నాం.